ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు అని. ప్రియులారా, కొన్నిసార్లు మన పరిస్థితి నిరాశ కలిగించేదిగా కనిపించినప్పటికీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడం వల్ల భవిష్యత్తును గురించిన నమ్మకం, నిరీక్షణ మనకు కలుగుతాయి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమ్యాకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములును వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు దేవా. మేమెల్లప్పుడూ నీలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.